జగనన్న విద్యా కానుక ద్వారా పేదల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మల ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు ఉచిత పంపిణీపై ఆమె మాట్లాడారు గతంలో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకునేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూల్స్ లో చేర్చేవారన్నారు జగనున్న ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువును చెప్పించేందుకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చెప్పించడం జరగడం శుభ పరిణామమన్నారు అంతేకాకుండా అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం దేశంలోనే మొదటిసారని ఆమె పేర్కొన్నారు పేదలకు ఇంగ్లీష్ చదువులు చెప్పించడం ద్వారా వారి ఉన్నత విద్యాభ్యాసానికి ముఖ్యమంత్రి జగన్ బాటలు వేస్తున్నారన్నారు మహిళల అభ్యున్నతికి ఆసరా చేయుత డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీ తదితర సంక్షేమ పథకాలు అమలు చేసి చరిత్ర సృష్టించారన్నారు అలాగే మంత్రి కురసాల కన్నబాబు కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు జగనన్న అనే విద్యా కానుక కిట్లు అందే విధంగా చూస్తున్నారన్నారు మరో ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని రాష్ట్రంలోని మహిళలు అందరూ కోరుకుంటున్నారని జమ్మలమడక నాగమణి పేర్కొన్నారు నమస్కారం అండి నా పేరు జమ్మలమడక నాగమణి స్టేట్ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మాకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగనన్న విద్యాకానికన్న పథకం చాలా ఆదరణ పొందిందండి దీనికోసం ఎంతో కాలం నుంచి విద్యార్థులే కాదు ప్రజలు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు ఈ చదువు చదువుకోవడమే చాలా అన్న పరిస్థితుల్లో జగనన్న అందరికీ ఇచ్చి అమ్మఒడి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి అమ్మఒడిని అందరికీ అందించారండి అమ్మఒడి ద్వారా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి కూడా ఒక అవకాశం దొరికింది ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటే ఉన్న ఆస్తులు ఏదో అమ్ముకునో ఎక్కడ నుంచో పల్లెటూరు నుంచి వచ్చి ఎక్కడ వచ్చి చదువుకోవాలి అని బెంగపడుతూ ఉండేవారు అలాంటి పరిస్థితుల్లో అమ్మఒడి కూడా చాలా ఆసరా అయిందండి దానికి ఆసరా సాయం ఈ అమ్మఒడి ఒకటి స్కూల్ ఫీజు ఒకటే కాకుండా స్కూల్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి కనీసం మౌలిక వసతులు కానీ సదుపాయాలు కూడా కావాలి అనుకున్నప్పుడు ఈ స్కూల్స్ని కూడా ఎంతో నాడు నేడు అన్న పథకం ద్వారా నాడు నేడు ద్వారా స్కూల్స్ని ఎంతో డెవలప్ చేశారు అలాగే పిల్లలకు కూడా వెళ్ళడానికి వాళ్ళకి వీలుగా స్కూల్ డ్రెస్సులు కానీ స్కూల్ బ్యాగులు కానీ బెల్ట్లు కానీ ఇవన్నీ కొరత లేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకి ఇవన్నీ కొనడం కూడా ఒక చాలా కష్టమైన పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి జగన్ అన్న విద్యా అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దాన్ని అసలు సెప్టెంబర్ ఐదో తారీఖునే ఇవ్వాలనుకున్నారండి ఈ కోవిడ్ పరిస్థితి వల్ల ఇప్పటివరకు ఆలస్యమైంది దీన్ని మొన్న రెండు రోజుల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు దాని

అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్లో ప్రారంభిస్తే అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఉన్న మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కూడా ఎంతో ప్రత్యేక ప్రతిష్టాత్మకంగా దాన్ని చేపట్టారండి అలాగే మా కాకినాడ రూరల్లో మా అన్నబాబు గారు మాకు ఈ రూరల్ మండలాల్లో అన్ని మండలాల్లో ఉన్న స్కూల్కి కూడా ప్రతి స్కూల్ని ఆయన అటెండ్ చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి స్కూల్లో కూడా ఈ జగనన్న విద్యా కానుక కిట్లని అందచేసి అందజేసి పిల్లలకి ఎంతో సపోర్ట్గా నిలిచారండి ఆ జగనన్న విద్యా కానుక తీసుకున్న పిల్లల ఆనందాల్లో మొహంలో చూస్తుంటే ఈ విద్య ఎప్పుడు స్కూల్కి తీస్తారా ఎప్పుడు వెళ్ళి మేము స్కూల్కి వెళ్దామా అన్న ఇదిలో ఉన్నారు స్కూల్కి ముందే ఇక తీసి ముందే ఈ కిడ్లు అందజేయడం వల్ల ఈ పిల్లలందరూ కూడా ఈ డ్రెస్సులు ఒకసారి కుట్టించుకొని స్కూల్ ఓపెన్ చేసేసరికి అందరూ ఒకే డ్రెస్లో ఒకే బ్యాగ్లో వెళ్తే అసలు చూడడానికి కూడా ఎంతో ఆనందంగా ఉంటుందండి మనం ఎన్నో చూడండి ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి సదుపాయాలు పెట్టారు కొన్ని స్కూల్స్ ఇలాగే చేశారు అన్నారు అలాంటిది ఇక్కడ వేల సంఖ్యలో ఉన్న స్కూల్స్ అన్నిటి కూడా నాడు ద్వారా అంతా రీమోడల్ చేసి ఇవన్నీ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్ స్కూల్స్ ధీటుగా తయారైనాయండి స్కూల్స్ అన్ని కూడా దానికి తగ్గట్టుగా ఈ జగనన్న విద్యాకానికి ద్వారా ఈ పిల్లలందరూ కూడా కొత్త డ్రెస్సులు వేసుకుని కొత్త బ్యాగులతో ఎంతో నూతనోత్సాహంతో ఎప్పుడు ఈ కోవిడ్ తీసే అయిపోతుందా ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలా అని చాలా చాలా ఆనందంగా ఉన్నారండి ఇప్పుడు ఆరు వందల ముప్పై కోట్లు దీనికి ఖర్చు అయింది మీకు ఒకటే చూడండి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం సందర్శన కోసం అనేసి బస్సుల్లో మనుషులను తీసుకెళ్తూ నాలుగు వందల కోట్ల పైన ఖర్చు చేశారు అది అదే ఈ విద్యా విద్యా దా ఈ కిట్లు కోసం అనేసి ఆరు వందల ముప్పై కోట్లు ఖర్చు అయింది అంటే అది ఎందుకు పనికిరాని ఖర్చు పెట్టిన ఆ చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే ఇలాంటి ఉపయోగకరమైన ఈ ఖర్చులు కానీ ఇలా ఉపయోగకరంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయిగా ఈ ప్రజల దృష్టిలో ఉండిపోతారండి ఇందులో ఈ విద్యాకానికనది అసలు ఊహించలేని ఇదనమాట ఈ అమ్మఒడి కానీ ఈ మహిళలకి మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి కానీ ఈ చేసి పరిపాలన ఇవన్నీ చూస్తుంటే చరిత్రలో ఇదంతా నిలిచిపోతుందండి ఈ చరిత్రలో ఒక పాఠం కింద అందరూ చదువుకుంటారు అలాంటి పాఠాలు చరిత్ర ఈ నడుస్తున్న చరిత్రలో మనందరూ ఉండడం అందరూ తర్వాత చరిత్ర చదువుకునేటప్పటికీ అందరూ మనం ఇందులో ఉన్నాం ఈ రోజు అన్నది అది గుర్తిరిగి మనం ఊహిస్తేనే చాలా ఆనందకర పరిస్థితులండి ఈ మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలకి ఇచ్చే పథకాలు ఒక్కొక్కటే కదండి మీరు ఎన్ని తీసుకోండి ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ దేని కానీ ఇళ్ళ పట్టాలు కానీ దేనికైనా సరే మహిళలకే పెద్దపీట అలాగే మాకు మాకు పార్టీ పరంగా చూసుకున్నా చూడ యాభై పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు కూడా మాకు మహిళలకే అంటే ప్రతీది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆడవాళ్ళకే పెద్దపీట అంటే ఆడవాళ్ళని ఎక్కడ ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ లక్ష్మీ తాండవిస్తుందని చెప్తారు దానికి నిదర్శనమే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి అండి ఇదివరకు రామరాజ్యాన్ని చూసాం విన్నాం అప్పుడు అందరూ అలాగే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం ఇలాంటి పరిపాలన చూడగలవా అనుకున్నాం దాన్ని మించి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మించి కూడా ఈయన ఇలాంటి మంచి మంచి పథకాలతో పరిపాలన చేస్తున్నందుకు ఈయన ఇలాగే ఇంకొక ముప్పై పైనే మాకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని ప్రజలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు